अनकापल्ली जिला नर्सीपट्नम नियोजकवर्ग एमएलए पेट्ल उमाशंकर गणेश आध्वर्यंलो जरिगिन प्लीनरी अनूह्य स्पंदन वच्चिंदी। नर्सीपट्नम एनटीआर स्टेडियंलो पार्टी आध्वर्यंलो एर्पाटु चेसिन प्लीनरी समावेशंलो एमएलए पेट्ल उमाशंकर मात्लाडारु। जगन्मोहन रेड्डी सीएम गा अधिकारं चेपट्टिन मूडेळ्ल कालंलो राष्ट्रंलो एन्नो संक्षेम कार्यक्रमालु अमलु चेशारन्नारु। मोत्तं 1700 कोट्ल रूपायल पदकालनु नर्सीपट्नम नियोजकवर्ग प्रजलकु अंदजेशारन्नारु। राजकीयालकु अतीतंगा ई पदकालन्नी अमलु चेसिनट्टु आयन विवरिंचारु। अनकापल्ली नियोजकवर्ग पार्लमेंटरी सभ्युरालु सत्यवति मात्लाडुतू जगन्मोहन रेड्डी पालनलो अन्नी वर्गालकु समुचित न्यायं दक्किंदन्नारु। ई अवकाशान्नि अंदरू सद्विनियोगं चेसुकोवालनि सूचिंचारु। पार्लमेंट जिला पार्टी अध्यक्षुलु धर्मश्री मात्लाडुतू सीएम जगन्मोहन रेड्डी अंदरिकी पदकालु अंदिंची संक्षेम राज्यं चेशारन्नारु। राबोये एन्निकल्लो मीरंता मल्ली आशीर्वदिंचालनि कोरारु। ई समावेशंलो जिल्ला केंद्र सहकार बैंक चैर्मन चिंतकायल अनित, डीसीसीबी डैरेक्टर अंकम रेड्डी जमीलु, मुनिसिपल चैर्मन आदिलक्ष्मी, पलुवुरु प्रजा प्रतिनिधुलु, पार्टी नायकुलु पाल्गोन्नारु। ఎన్నికల ముఖ్యంగా ఈ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా ముందుకు తీసుకెళ్లాలని చేస్తుంటూ మన ప్రియమైన నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరి పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా ఈ 175 నియోజకవర్గాల్లో ఈ ప్లీనరీ సమావేశం పెద్ద ఎత్తున జరిగింది. కార్యక్రమాన్ని అక్కడ బటన్ నొక్కితే ఇక్కడ మీ ఖాతాల్లో అందుకున్న విషయం వాస్తవం కాదా అని మీ అందరికీ కూడా నేను ఇవాళ తెలియజేస్తున్నాను. మరి ఇటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి అడుగడుగున ప్రతి నియోజకవర్గం ప్రతి గ్రామం కూడా మరి ఈ రోజు అందుతూ మరి ఎప్పుడైనా ఒక రైతు భరోసా కేంద్రం ఒక గ్రామంలో చూసామా? ఒక సచివాలయం అన్న మాట మరి రాష్ట్ర రాజధానికి ఎప్పుడు సచివాలయం సెక్రటేరియట్కి వెళ్ళామంటే మరి అప్పుడు హైదరాబాద్ నాయకనే ఇందాక ఎంత రామారావు స్టాచ్యూ చూపించారు మనకని ఆ నాయకుని మట్టేశారు, మట్టిలో చెప్పేశారు, వాళ్ళు కూడా కప్పడిపోతున్నారు మంత్రి సందర్భంగా మనం చేస్తున్నాం. వాళ్ళ పుట్టినంతలు లేవు అంటే ఎటువంటి పరిస్థితుల్లో అదే మైమర్చి ఎంఏ ఎప్పుడైనా చూడండి ముసలివారికి కొంచెం చాలా వస్తున్నారు. చాలా వస్తుందంటే రెస్పాన్సిబిలిటీ ఈ మాటలు రకరకాలుగా మాట్లాడేస్తున్నారు. ఎక్కడ చూసినా సరే ఏ పథకం చూసినా సరే ఆ పథకాన్ని తూపు పడితే కార్యక్రమం చేస్తున్నారు. ఈ రోజు అమ్మఒడి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజేమో 6580 కోట్లు లాంచింగ్ చేసి అక్కడ వాళ్ళందరూ కూడా అకౌంట్ వేస్తే ఆ అకౌంట్ వేసిన డబ్బు కేటాన్ని చూసి ఇదే వైఎస్ఆర్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏదో విధంగా వాళ్ళు మరణించుకోవాలనే ఉద్దేశంతో నాకు తెలిసి మరి నర్సింహ నిధుల్లో ఒక 5 మంది నాయకుల్ని ఆయన మేనేజ్ చేశాడు. ఏ విధంగా చేశాడో తెలియదు. వాళ్ళ పని ఏంటంటే ఆ 5 మంది కూడా మన పార్టీ దగ్గర ఫోన్ చేయడం ప్రభుత్వం వాళ్ళు అలా ఆశ్చర్యలేదు. అంటే ఏదో విధంగా మన పార్టీ నాయకులతోనే అసంతృప్తి చేయాలని చెప్పి అనుకుంటున్నారు. దయచేసి అలాంటి వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేస్తే వాడు తిరిగి కొట్టండి అని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తాం. రాష్ట్రం వచ్చే 30 సంవత్సరాల పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ఉండడానికి మీ అందరూ కూడా కష్టపడి పనిచేయండి. ఈ రోజు మన అందరూ కూడా మరి ధర్మశ్రీ గారు ఉన్నారు, మన ఎంపీ గారు ఉన్నారు, మనకి ఇద్దరు మినిస్టర్ ఉన్నారు. మరి ఎంపీ ప్రజలు కూడా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన విధంగా మన గ్రామాలు అభివృద్ధి చేసిన విధంగా మీ అందరికీ కూడా నేను తేవపడి ఉంటాను. మీరు ఎప్పుడు వచ్చినా సరే ఎమ్మెల్యేగా నేను ప్రతి లైన్ కూడా ఇక్కడ కూడా ఇంటర్ ఉండగా మీకు ఏ స్వచ్ఛత తీరుస్తాను. కనుక దయచేసి రేపు రాబోయే రోజుల్లో మీ అందరూ కూడా కలిసి పనిచేయండి. నమస్కారం.